బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. మహిళా మంత్రులపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించాలన్నారు, కానీ ఇలా వ్యక్తిత్వాలు దెబ్బతీయొద్దన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కుటుంబ సభ్యులు లేరా అని ప్రశ్నించారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులపై ఇప్పటికే కేసులు పెట్టామన్నారు. ఇక మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకునేది లేదన్నారు కొండా సురేఖ. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో. ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, తనకంటే నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని, నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న రఘునందన్ రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి ఈ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హరీష్ రావు కొంచెమైనా స్పందించి, ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిన దానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. దయచేసి మీరు రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రయత్నం చేయండి, కానీ తప్పుడు పోస్టులు పెట్టే కార్యక్రమం దయచేసి మానుకోండి. అసభ్యకరమైన పోస్టులు పెట్టేది ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాప హీరోయిన్ జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లు అందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు. ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా చెప్పాలండి. ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆయన, ఆయన ఒక ఐటీ శాఖకు చేసిండు. ఆయన గతంలో మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో సబిత గారిని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుంటే అన్నట్టు మాటన పెద్ద ఆర్భాటం చేసి, దాన్ని అట్టహాసం చేసి, అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రిని నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అది చాలా తప్పండి. ఇప్పుడు రాజకీయం వేరు, ఇవి వేరు. ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేటన్ చేసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా వాళ్ళ పార్టీ నుంచి, వాళ్ళ మీడియా పాయింట్ నుంచి ఈరోజు అవి జరిగింది అని ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు ఎవరో తెలియకుండా మాకు మా పేర్లు వాడుకొని, మా పార్టీ పేరు వాడుకొని చేస్తున్నారు. వాళ్ళ తరఫున మేము క్షమాపణ చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కూడా మీరు యాక్షన్ తీసుకోండి, మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక మాటగానే ఆయన చెప్పుంటే ఆయనకు ఒక గౌరవం ఉండేది. ఈరోజు ఆయన మాట్లాడకపోవడం అనేది ఆయన సపోర్ట్ ఉంది, ఆయన సపోర్ట్ ద్వారానే ఇది నడుస్తుంది అనేది తేటదైలం అవుతా ఉంది. కాబట్టి దిగజారుడు రాజకీయం దయచేసి మానుకొని ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. ఏవైనా ఉంటే మేము నిర్మాణాత్మకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని